విశ్వనాథవారి కవిత్వం మహాబలిపురం రాతిరథాల వంటిది, తాను కదలకుండా మనల్ని కదిలిస్తుంది అన్నారు శ్రీశ్రీ. కవి సమ్రాట్ గురించి మహాకవి చెప్పినటువంటి ఉపమానమిది. విశ్వనాథవారు తెలుగు కవుల్లో హిమాలయం వంటివారు. ఆయన ప్రతి రచన దేనికదే గొప్పది. అయితే వారి కొన్ని రచనలు మాత్రం పాఠకులతో పాటు మహాకవుల్ని కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. అటువంటి రచనల్లో ఒకటి కిన్నెరసాని అనే గేయ కావ్యం. ఈ కిన్నెరసాని అనేది గోదావరికి ఉపనది, ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ప్రవహిస్తుంది. విశ్వనాథవారు తన చిన్నతనంలో, అంటే ఇప్పటికి సుమారుగా 100-110 సంవత్సరాల క్రితం, అడవుల గుండా పరుగులు తీసే ఈ కిన్నెరసానిని చూసి మైమరిచిపోతుండేవారు. మామూలు వ్యక్తులైతే తమకు నచ్చిన వాటిని, తాము మెచ్చిన వాటిని చూసి ఆనందించి ఊరుకుంటారు. కానీ మహాకవులు అలా కాదుగా. వారికి ఆనందం వచ్చినా కోపం వచ్చినా ఆ భావాలన్నీ కవిత్వంగానే పొంగుతాయి. ఆ కోవలోనే విశ్వనాథవారు చేసినటువంటి చమత్కారం ఈ కిన్నెరసాని గేయ కావ్యం. ఈ కిన్నెరసాని నది ఎలా పుట్టిందో, అది గోదావరికి ఉపనది ఎలా అయ్యిందో అద్భుతమైన ఓ కల్పన చేసి కరుణరసభరితంగా గేయరచన చేశారు విశ్వనాథ. ఆ కథలోకి వెళ్లే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9994121544 నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక కిన్నెరసాని కథలోకి ప్రవేశిద్దాం. కిన్నెర ఒక తెలుగు ఆడపడుచు. అత్తగారు పెట్టే బాధలు తట్టుకోలేక తనలో తానే కుమిలిపోయేది. కిన్నెర భర్త మంచివాడే, భార్యను ప్రేమించేవాడే. కానీ తల్లికి ఎదురు చెప్పే ధైర్యం మాత్రం లేనివాడు. దానితో భార్యనే సర్దుకు పొమ్మంటూ బుజ్జగించేవాడు. కిన్నెరకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అత్తగారి ఆరళ్ళు ఇక తట్టుకోలేనంత స్థాయికి పెరిగిపోయాయి. భర్త కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా మౌనంగానే ఉంటున్నాడు. దానితో కిన్నెరకు బాధతో పాటు భర్త మీద కోపం కూడా వచ్చింది. ఆ అలకతో అడవిలోకి పరుగులు తీసింది. భర్త ఆమెను ఆగమని వేడుకుంటూ ఆమె వెనకాలే పరుగులు తీశాడు. చివరికి ఆమెను దొరకబుచ్చుకుని తనను విడిచి వెళ్ళవద్దంటూ ప్రాధేయపడ్డాడు. బలంగా ఆమెను కౌగిలించుకున్నాడు. కానీ కిన్నెర ఆవేశం అణుచుకోలేకపోయింది. తన భర్త కౌగిట్లోనే కరిగి నీరై వాగై ప్రవహించింది. భర్త నివ్వెరపోయాడు. తానెంతగానో ప్రేమించే తన భార్య అలా నదిగా మారిపోవడంతో విలవెల్లాడిపోయాడు. అతడిలో దుఃఖం కట్టలు తెంచుకుంది. ఒకవేళ నాలో తప్పే ఉందనుకో, అందుకు ఇంత కఠినంగా నన్ను శిక్షిస్తావా? మా అమ్మను ఎదిరించలేక, నిన్ను ఊరడించలేక నేను అవస్థపడ్డానే గాని నీ మీద నాకు ప్రేమ లేకనా? నీవెంత పతివ్రతవో నాకు తెలియకనా? కిన్నెర, నాపై ఎందుకింత కోపం తెచ్చుకున్నావు? ఇంత పంతం ఎందుకు పట్టావు? అంటూ వలవలా ఏడ్చాడు. ఎంతో సుకుమారి అయిన తన భార్య ఇలా అడవుల్లో రాళ్లపై ముళ్లపై ప్రవహించాల్సి రావడం అతను తట్టుకోలేకపోయాడు. ప్రియ, రాళ్ల మీద కాలు పెడితే చాలు, నీ పాదాలు కందిపోయేవి. అంతటి సుకుమారివే, ఇప్పుడిలా వాగుగా మారి ఈ కొండల్లోనూ గుట్టల్లోనూ ఎలా ప్రవహించగలవే? నిన్ను ప్రాణంగా ప్రేమించే ఈ భర్తను ఒంటరిని చేసి అలా ఎలా వెళ్ళిపోతావే అని ఏడ్చి ఏడ్చి చివరకు భార్యావియోగం తట్టుకోలేక శిలగా మారిపోయాడు. భర్త శిలగా మారిపోవడం చూసిన కిన్నెర హతాశరాలైపోయింది. తన భర్తకు తనపై అంత ప్రేమందన్న సంగతి అప్పుడు గాని ఆ కిన్నెరకు తెలియలేదు. ఆ విషయం అర్థమయ్యాక ఆమె బాధకు అంతులేకుండా పోయింది. తన భర్త తనపై చూపించే అనురాగమంతా ఆమె కళ్ళ ముందు కదిలింది. తాను తొందరపడి తప్పు చేశానన్న పశ్చాత్తాపం కూడా కలిగింది. దానితో ఆమె, బంగారం లాంటి నా భర్తను నేనే చేజేతులా దూరం చేసుకున్నాను. మళ్ళీ నేను మనిషిగా మారిపోతే బావుణ్ణు. నాకు కోపం వచ్చినప్పుడు నన్ను బుజ్జగించేవాడు. నేను వద్దన్నా నా పాదాలు ఒత్తేవాడు. నన్నెంతో ప్రేమగా కౌగులించుకునేవాడు. నా గుండెలపై తలపెట్టుకుని ఆనందంగా నిద్రించేవాడు. ఇక ఆ సంతోషాలన్నీ నాకిక దక్కవా? ఏమండి, నేను తప్పు చేశాను, నన్ను మన్నించండి. ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చెయ్యను. దయచేసి నన్ను విడిచిపెట్టకండి. నేను తిరిగి మనిషిగా మారలేకపోతున్నాను. నన్ను కనికరించి
మీరు కూడా నాకు మళ్ళీ నదిగా మారిపోండి. ఆపై మనిద్దరం కలిసిమెలిసి చెట్టాపట్టాలు వేసుకుని హాయిగా ప్రవహిద్దాం అంటూ పెద్ద శిలగా కొండగా మారిపోయిన తన భర్త చుట్టూ తిరుగుతూ విలపించసాగింది. ఆమె కార్చే కన్నీళ్లు కూడా నదిలా మారిన ఆమె దేహంలోనే కలిసిపోసాగాయి. నది స్థిరంగా ఒక్కచోట ఉండకూడదు కనుక జలదేవతల ఆమెను అక్కడ నుండి కదలమని తొందరపెట్టసాగారు. దానితో కిన్నెర కన్నీళ్లతోనే పరవళ్ళు త్రొక్కుతూ పరుగులు తీయక తప్పలేదు. అలా ఆమె ఆవు పొదుగు నుండి కారే పాలధారల, వనదేవతలు వరకపోసిన నీటిల, చిన్నగా గంతులు వేస్తూ ముద్దొచ్చే ఆవు పెయ్యల, పసిపాప బోసినవ్వుల ముందుకు సాగిపోయిందా కిన్నెరసాని. తన ప్రవాహంలో ఒక్కోసారి లయను పెంచుతూ మళ్ళా తగ్గిస్తూ అటూ ఇటూ తన్మయత్వంతో తూగుతూ ప్రవాహం వెళ్లే దారిని బట్టి నిర్మలంగా ఒకసారి చిగురాకుపచ్చ శరీరంతో మరోసారి కనబడుతూ ఎన్నో ఉయ్యారాలు పోతూ నృత్యం చేస్తున్నట్లుగా సాగిపోసాగింది. అయితే ఇంతలోనే ఆ కిన్నెరకు అనుకోని కష్టం వచ్చిపడింది. ఆ కిన్నెరసాని సొగసు కోసం సముద్రుడికి పిల్లగాలుడే చెప్పాయో లేక కన్యమేఘాలే చెప్పాయో గాని ఆ కిన్నెరసాని మీద ఆ సముద్రుడు మనసు పడ్డాడు. ఆమె ఎలా ఉంటుందో, ఇప్పుడు ఎక్కడ ఉందో అని అంతెత్తుకి లేచి చూశాడు. ఆమె అందాన్ని చూడగానే మైమరిచిపోయాడు. దానితో ఆమె వెంటపడ్డాడు. కిన్నెరసాని బెదిరిపోయింది. ఆ సముద్రుడి నుంచి తప్పించుకోవడానికి భయంతో పరుగులు తీసింది. పెద్ద పెద్ద రాళ్ల పక్కనో పొదలచాటనో కాసేపు ఆగడం, మళ్ళా ఆ సముద్రుడు ఎక్కడ వచ్చేస్తాడో అన్న భయంతో పరుగులు తీయడం. కిన్నెరసాని అలా అలసిపోతూ సొలసిపోతూ అడవిదారుల్లో వలవలా ఈడుస్తూ పరుగులు తీయసాగింది. అలా భయంతోనో బాధతోనో పరుగులు తీస్తున్న కిన్నెర గురించి గోదావరికి తెలిసింది. ఆ తల్లి గుండె కరిగిపోయింది. కిన్నెర దుఃఖం చూసి గోదావరి కూడా కన్నీరు కార్చింది. వెంటనే ఆ నదియమ తల్లి పొంగి వచ్చింది. కిన్నెరకు అభయమిచ్చి తనలోకి రమ్మని కెరటాల చేతులను చాచింది. కిన్నెర ఆ గోదావరి చూపించిన తల్లి ప్రేమకు సంతోషంతో పొంగిపోయింది. ఆనంద బాష్పాలు కార్చింది. ఆమెతో తన కథంతా చెప్పుకుని కౌగిలించుకుంది. ఆ గోదావరి కెరటాలకు తన చిన్న చిన్న అలల్ని అందించి ఆ తల్లిలో కలిసిపోయింది. కిన్నెర కోసం పరుగులు తీస్తూ అక్కడికి వచ్చిన సముద్రుడు ఆ సన్నివేశాన్ని చూసి ఉసూరుమన్నాడు. మరి గోదావరి సామాన్యురాల, ఆమె సప్తర్షుల కుమార్తె. అంతేకాదు, సీతారాముల ప్రేమను ఎడబాటును ప్రత్యక్షంగా చూసిన మహాత్మురాలు. దానితో నదులన్నింటికీ భర్త అయిన ఆ సముద్రుడు కూడా గోదావరిని ఏమీ అనలేక తన ఆవేశాన్ని తగ్గించుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి కిన్నెరసాని భద్రగిరిపై వెలసిన ఆ రామచంద్రమూర్తిని ఆరాధిస్తూ ఆ స్వామిని దర్శించుకోవడానికి వచ్చే యాత్రికులకు చల్లని నీడను నీటిని అందిస్తూ ఆనందంతో ఉరకలెత్తుతూ ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. ఇది కిన్నెరసాని కథ, విశ్వనాథ వారి అందమైన ఊహకు ప్రతిరూపం. 100 ఏళ్ల క్రితం నాటిదే అయినా ఈ గేయకావ్యం సరళమైన తెలుగులోనే ఉంటుంది. చిన్న చిన్న మాటలనే వాడుతూ రసానందం కలిగించేలా ఈ రచన చేశారు విశ్వనాథ. నదిగా మారిన కిన్నెర ఎలా పరుగులు తీసిందో చెబుతూ, కరిగింది 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 కరిగి కిన్నెరసాని వరదలై పారింది, తరుణి కిన్నెరసాని తరకళ్ళు కట్టింది, పడతి కిన్నెరసాని పరుగుళ్ళు పెట్టింది, కదిలింది 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 కదిలి కిన్నెరసాని ఒదుగుళ్ళు పోయింది, సుదతి కిన్నెరసాని సుళ్ళుగా తిరిగింది, బుదిత కిన్నెరసాని నురుసుళ్ళు గ్రక్కింది అంటూ కావ్యం ప్రారంభంలోనే ఉత్సాహాన్ని పరుగులెత్తిస్తారు. ఆపై కిన్నెరసాని నడక ఎలా సాగిందో చెబుతూ, సాగింది సాగింది జాలుగా పారింది, ఆవు పొదుగున పాలు ధార కట్టిన ఎట్లు, వనదేవతలు నీళ్లు ఒలకబోసిన ఎట్లు, తల్లి చల్లని ప్రేమ వెళ్ళివారిన ఎట్లు, జలజలా పొంగింది బిలబిలా నడిచింది, పరికిణీ తొక్కాడు 10 ఏండ్ల కన్యల, చిన్న గంతులు వేయు తెల్లనా బెయ్యల అంటూ సాగిపోతుంది గేయం. అలానే సముద్రుడి నుంచి తనను రక్షించడానికి వచ్చినటువంటి గోదావరిని చూసిన కిన్నెర మనస్థితిని వర్ణిస్తూ, కిన్నెర ఎదలో పొంగిపోయినది, కిన్నెర ఎదలో తాండవించినది, కిన్నెర మరి కన్నీరు కార్చినది, కిన్నెర తన కథ చెప్పుకున్నది, కిన్నెర తన కెరటాలు తగ్గినది, కిన్నెర తన యూగిసల నాపినది, కిన్నెర గోదావరి కెరటాలకు చిన్ని ఎరలు తానంది ఇచ్చినది అంటూ గోదావరిలో కిన్నెరసాని సంగమాన్ని వర్ణిస్తారు. ఇంత అందంగా ఇంత తేలికైన మాటలతో సాగిపోయే కిన్నెరసాని పాటలను
తెలుగువారమైన మనమందరం చదివి ఆనందించాల్సిందే. విశ్వనాథ వారి రచనల్ని చదివితే మనకు తెలుగు వస్తుంది, చరిత్ర తెలుస్తుంది, శాస్త్రజ్ఞానం సునాయాసంగా లభిస్తుంది, అన్నింటికంటే మిన్నగా రసానందం కలుగుతుంది. తెలుగువారికి నిత్యస్మరణీయుడైన ఆ కవి సమ్రాట్కు నమస్కరించుకుందాం. ఇక చివరిగా, కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, విశ్వనాథ కవితై అది విరుళతేన చినుకై, కోణలమ్మ కులుకై అది కూచిపూడి నడకై అన్న వేటూరి గీతాన్ని హాయిగా పాడుకుంటూ స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవా.